ఏపీలో ఎన్నికల నేపథ్యంలో టీటీడీ ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. సిఫారసు లేఖలకు అంగీకరించేది లేదని టీటీడీ జేఈఓ శ్రీనివాసులు తెలిపారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు గతంలో స్థాయిని బట్టి సిఫారసు లేఖలను స్వీకరించి దర్శనాలు కల్పించామని చెప్పారు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలను తీసుకున్నామని చెప్పారు. ముఖ్యంగా తిరుమల దేవస్థానం ఆవరణలో రాజకీయ ప్రస్తావన తీసుకురావద్దని మరోసారి ఆయన రాజకీయ నేతలను కోరారు. విడుదలైన వెంటనే అమల్లోకి వచ్చే కోడ్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం 1-2 చర్యలు చేపడుతుంది. గడిచిన ఎన్నికలు 2014లో కూడా అలానే తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహరించింది. ప్రత్యక్షంగా ఎన్నికలు, ఎన్నికల నిర్వహణతో సంబంధం లేకున్నా శ్రీవారి ఆలయంలో స్వామివారి దర్శనాల కోసము విఐపీ బ్రేక్తో దర్శనం పొందుతున్న వాళ్ళు కొంతమంది, వారి స్థాయిని బట్టి ఎక్కువ మంది సిఫార్సు లేఖల మీద. కాబట్టి సిఫార్సు లేఖల ద్వారా మనము ఫేవర్ చేస్తూ ఉంటాము. వారి యొక్క స్టేటస్కు మనం ఇస్తున్నటువంటి గౌరవం అది. కాబట్టి గడిచిన ఎన్నికల్లో మాదిరిగానే ఈరోజు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి ఉత్తర్వులు పొందిన దానివల్ల పూర్తి స్థాయిలో మనకు పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి వారి యొక్క సిఫార్సు లేఖలన్నింటినీ కూడా మనం స్వీకరించడం జరగదు. అంటే ఇప్పుడే చెబితే ఆర్డర్స్ వచ్చే లోపల 1 or 2 days అందరికీ తెలుస్తుందన్నది మన ఉద్దేశం. రెండవది, గుడి బయట మాట్లాడకూడదు, తిరుమల పుణ్యక్షేత్రంలో రాజకీయాల ప్రస్తావన చేయకండి అని ఎన్నిసార్లు ఎన్ని పద్ధతుల్లో చెప్పినా తగ్గుముఖం పట్టవచ్చు, కానీ మళ్ళీ ఇంకొకసారి వారికి తోచిన విధంగా మాట్లాడడం చూస్తూ ఉంటాము.